నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. అధికార లాంఛనాల మధ్య డిఎస్ అంతిమ యాత్ర. తండ్రి చితికి నిప్పు పెట్టిన పెద్ద కొడుకు సంజయ్, తరలి వచ్చిన అభిమానులు. కాంగ్రెస్ పార్టీ పటిష్టం కోసం ఎంతో కృషి చేశారు ఆయన. చివరి కోరిక తీర్చడం ప్రభుత్వ బాధ్యత. నివాళులు అర్పించిన సీఎం రేవంత్. ప్రజా సందర్శనార్థం హైదరాబాద్ నుండి నిజామాబాద్ కు తరలించిన డిఎస్ భౌతిక కాయం. నివాళులు అర్పించిన జిల్లా యంత్రాంగం. ఏర్పాట్ల పరిశీలన చేసిన కలెక్టర్ సిపి. పోటీ క్రికెట్ లో విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టు. రోహిత్ సేనాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని. బోధన్లో ఘనంగా బోనాల పండగ. అమ్మవార్లకు బోనాలు సమర్పించిన పట్టణ ప్రజలు. మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిపారు. నిజామాబాద్ లోని ఆయన స్వగృహంలో సందర్శనార్థం పార్థివ దేహాన్ని ఉంచారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా డిఎస్ ఇంటికి వెళ్లి భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రగతి నగర్ డిఎస్ ఇంటి నుండి ఆయన అంతిమ యాత్ర మొదలైంది. ఎల్లమగుట్ట ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా బైపాస్ రోడ్లోని డిఎస్ పార్థివ దేహ యాత్ర కొనసాగింది. దారి వెంట అభిమానులు అంతిమ యాత్ర వెంట నడిచారు. 2004లో సోనియా తెలంగాణ ఏర్పాటు ఆమోదించారని అన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో డిఎస్ కు మంచి అనుబంధం ఉందని, బడుగు బలహీన వర్గాల నేతలను ప్రోత్సహించారని ప్రశంసించారు. డిఎస్ భౌతిక కాయం మీద కాంగ్రెస్ జెండా ఉండాలన్నది ఆయన చివరి కోరిక అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం అంతిమ యాత్ర మొదలు కాగా పలువురు కాంగ్రెస్ నేతలు చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ తండ్రి పాడును మోశారు. బైపాస్ రోడ్డుకు చేరుకున్న అనంతరం రథయాత్ర నుండి కిందకు దించి కాస్టంపై పడుకోబెట్టారు. పోలీస్ బ్యాండ్ బాజాల మధ్య గాళ్లోకి కాల్పులు జరిపి వందనం చేశారు. డిఎస్ పెద్ద కొడుకు సంజయ్ డిఎస్ పాడికు నిప్పు పెట్టారు. మాజీ పిసిసి చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన చివరి కోరిక మేరకు అధికార లాంఛనాలతో అంతిమ యాత్ర జరుగుతోందన్నారు. కాంగ్రెస్ పథకాన్ని ఆయన పార్థివ దేహంపై ఉంచి అంతిమ యాత్ర జరిపారు.
శనివారం తెల్లవారుజామున మృతి చెందిన మాజీ మంత్రి, మాజీ పిసిసి చీఫ్ డిఎస్ భౌతిక కాయాన్ని హైదరాబాద్ నుండి ఆయన స్వస్థలం నిజామాబాద్ కు తరలించారు. రాత్రి నుండి ప్రజల కడసారి చూపు కోసం పార్థివ దేహాన్ని సందర్శనార్థం ఉంచారు. ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్, మంత్రులు, జిల్లాకు చెందిన శాసనసభ్యులు, ఆయన అభిమానులు డిఎస్ ఇంటికి చేరుకుని నివాళులు అర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ లో నిజామాబాద్ చేరుకున్నారు. హెలిప్యాడ్ నుండి ప్రగతి నగర్ లోకి ఆయన స్వగృహానికి చేరుకుని డిఎస్ భౌతిక కాయం వద్ద పూలమాలలోంచి నివాళులర్పించారు. అలాగే మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇతర ప్రముఖులు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి డిఎస్ తో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ఓ సామాన్య కుటుంబంలో జన్మించిన డిఎస్ అంచెలంచెలుగా కాంగ్రెస్ లో ఎదిగి ఆయనకు ఇచ్చిన పదవులకు వన్నె తెచ్చారని సీఎం గుర్తు చేశారు. పార్టీ సంక్లిష్ట పరిస్థితిలో ఉన్న సమయంలో పార్టీని విజయ తీరాలకు తీర్చడానికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఆయనతో కలిసి మాట్లాడిన సందర్భంలో తన చివరి సమయంలో ఒంటిపై కాంగ్రెస్ పథకం ఉంచాలన్నదే తన కోరిక అని చెప్పారని మననం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత అధికార లాంఛనాల మధ్య అంతిమ యాత్ర జరపాలని ఆదేశించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ఎదుగుదలకు ఆయన చేసిన కృషిని రేవంత్ కొనియాడారు. ఆయన లేని లోటు కాస్త ఇబ్బందిగా ఉన్నా ఆయన నడిచిన బాటలో ముందుకు నడిచి పార్టీ శ్రేణులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని చెప్పారు. డిఎస్ నివాసం వద్ద సందడి నెలకొంది. రాజకీయ పార్టీలకు అతీతంగా జిల్లా వాసులు ఆయనను కడసారి చూసి నివాళులు అర్పించారు. నాతో మాట్లాడుతూ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నాను అని వారు ప్రస్తావించారు. నేను అడిగిన పెద్దలు శ్రీనివాస్ గారిని, మరిప్పుడు మీరు రాజ్యసభలో ఉన్నారు, తిరిగి కాంగ్రెస్ లోకి వస్తే మీరేమైనా పదవి ఆశిస్తున్నారా అని అంటే వారు ఒక మాట అన్నారు, నాకు ఎలాంటి పదవుల మీద వ్యామోహము ఆశ లేదు, చిన్న కార్యకర్త నుంచి పిసిసి ప్రెసిడెంట్గా, మంత్రిగా, ఎన్నో రకాలుగా కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం నన్ను ఆదరించి అవకాశాలు ఇచ్చి ఈ స్థాయికి ఎదగడానికి ఉపయోగపడ్డది. నేను చనిపోయినప్పుడు నా మీద కాంగ్రెస్ పార్టీ జెండా కప్పాలన్నదే ఏకైక కోరిక అని చెప్పి డి శ్రీనివాస్ గారు ప్రస్తావించడం జరిగింది. అందుకే నిన్న ఉదయం ఈ దురదృష్టకరమైన వార్త నాకు చేరిన ఎంబడే రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇచ్చి అధికారిక లాంఛనాలతో డి శ్రీనివాస్ గారికి దహన సంస్కారాలను నిర్వహించండి, ఉటాఉటిన మా డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారిని, శ్రీధర్ బాబు గారిని, ముఖ్యమైన నాయకులందరినీ డి శ్రీనివాస్ గారి ఇంటికి వెళ్లి వారి పార్థివ దేహం మీద కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున వారి యొక్క చివరి కోరికను నెరవేర్చే బాధ్యతను మా మంత్రివర్గ సహచరులకు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా డి శ్రీనివాస్ గారికి, వారి కుటుంబానికి, వాళ్ళ పిల్లలతో నాకున్న సన్నిహితం, అదేవిధంగా డి శ్రీనివాస్ గారి మీద ఉన్న గౌరవం, వారు కాంగ్రెస్ పార్టీకి చేసిన ఇనలేని సేవలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఇక్కడికి వచ్చి వారికి నివాళులు అర్పించడం జరిగింది. డి శ్రీనివాస్ కుటుంబం, కాంగ్రెస్ కుటుంబం, ఈ కుటుంబానికి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. అదేవిధంగా వారి జ్ఞాపకార్థం కూడా తీసుకోవాల్సిన చర్యలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో చర్చించి ఏం చేస్తే బాగుంటుందో తప్పకుండా ఆ కార్యాచరణ చేపడతాం. మాజీ మంత్రి డి శ్రీనివాస్ మృతిపై సంతాపం తెలిపారు. నిజామాబాద్ జిల్లా యంత్రాంగం నివాళులు అర్పించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు కలెక్టర్ సిపి. గత కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ గుండెపోటుకు గురై హైదరాబాద్ లోని ఆయన నివాసంలో శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన పార్థివ దేహాన్ని సాయంత్రం సమయంలో నిజామాబాద్ కు తరలించారు. డి శ్రీనివాస్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు, ఆయా సంఘాల ప్రతినిధులు సంతాపం ప్రకటించారు. నిజామాబాద్ లోని ప్రగతి నగర్ లో గల నివాసంలో డి శ్రీనివాస్ పార్థివ దేహాన్ని సందర్శనార్థం ఉంచగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరం తదితరులు డిఎస్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుమారులైన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, మాజీ మేయర్ ధర్మపురి సంచలను పరామర్శించి సంతాపం తెలియజేశారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన డి శ్రీనివాస్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు నిజామాబాద్ బైపాస్ రోడ్డులోని
డి శ్రీనివాస్ కుటుంబీకులకు చెందిన స్థలంలో ఆదివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతి నగర్లోని డిఎస్ నివాసం నుండి అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దరిమిలా సిపితో కలిసి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. అంత్యక్రియలు నిర్వహించే స్థలాన్ని సైతం కలెక్టర్ సందర్శించి రెవెన్యూ, పోలీస్, ఆర్ఎన్బి తదితర శాఖల అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు అంత్యక్రియలో పాల్గొనేందుకు హాజరు కానున్న నేపథ్యంలో కలెక్టర్ నేతృత్వంలో జిల్లా అధికార యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఉత్కంఠమైన T20 ప్రపంచ కప్ లో భారత్ మరోసారి విశ్వ విజేతగా నిలిచింది. మంచి ఊపు మీద ఉన్న భారత్ చివరి ఓవర్ వరకు కష్టపడి సౌత్ ఆఫ్రికాను ఓడించి ప్రపంచ కప్ ను ముద్దాడింది. 140 కోట్ల భారత క్రీడా అభిమానులు సంతోషంగా కేరింతలు వేశారు. రోహిత్ సేనకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం రాత్రి బిస్టాన్ లో జరిగిన T20 వరల్డ్ కప్ క్షణక్షణం ఉత్కంఠగా సాగింది. టాస్ గెలిచిన రోహిత్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఆదిలోనే కెప్టెన్ రోహిత్ వికెట్ పడగా విరాట్ కోహ్లీ సంయమనంతో ఆడుతూ భారత్ స్కోర్ 170 దాటేలా ఆడారు. అక్షర్ పటేల్, శివం దుంబే సహకారం ఏమాత్రం పరుగులు చేసింది. నాకౌట్ నుండి మంచి ప్రదర్శన కనబరుస్తూ వచ్చి సెమీస్లో బోల్ తప్పడే సౌత్ ఆఫ్రికా ఈసారి ఫైనల్కు చేరింది. గతం రోహిత్ సారథ్యంలో ఫైనల్ వరకు వెళ్లి ఓటమి చెందారు. అదే సీన్ రిపీట్ అవుతుందని క్రీడాభిమానులు అంచనాలు వేశారు. బ్యాటింగ్కు దిగిన సౌత్ ఆఫ్రికా లక్ష్య సాధన చిన్నదిగా కనిపించింది. కానీ మొదట్లో తడబడి 2 వికెట్లను తొందరగా కోల్పోయింది. వికెట్లు పడుతున్న లక్ష్య సాధన కోసం బ్యాటర్ బంతిని పరుగులు పెట్టించారు. బౌండరీ లైన్ మీద యాదవ్ పట్టిన క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. ఒక దశలో 12 బంతుల్లో 16 పరుగుల విజయ లక్ష్యానికే చేరువలో సౌత్ ఆఫ్రికా చేరుకుంది. అప్పటికే సౌత్ ఆఫ్రికా విజయ లక్ష్యం సజీవంగా ఉంది. 6 బంతుల్లో 12 పరుగుల కోసం బ్యాటింగ్ చేస్తున్న సౌత్ ఆఫ్రికా విజయం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అదే సమయంలో భారత్ కెప్టెన్ రోహిత్ తెలివిగా బౌలర్ను మార్చి హార్దిక్ పాండ్యతో చివరి ఓవర్ వేయించారు. 6 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు. దీంతో T20 ప్రపంచ కప్ విజేతగా భారత్ నిలిచింది. గతంలో 2007లో భారత్ కెప్టెన్ ధోని దహాది దేశం పాకిస్తాన్ పై తలపడి మొదటిసారి T20 ప్రపంచ కప్ ను కైవసం చేసుకోగా తిరిగి 9వ T20 ప్రపంచ కప్ ను రోహిత్ సేన అందుకుంది. విశ్వ విజేతగా నిలిచిన భారత్ క్రికెట్ జట్టుకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజల కోరికని నెరవేర్చారని పేర్కొన్నారు. आज 140 करोड़ देशवासी आपके इस शानदार प्रदर्शन के लिए गर्व अनुभव कर रहे हैं. खेल के मैदान में आपने वर्ल्ड कप जीता, लेकिन हिंदुस्तान के हर गांव, गली, मोहल्ले में आपने कोटि कोटि देशवासियों का दिल जीत लिया. और ये टूर्नामेंट एक विशेष कारण से भी याद रखी जाएगी. इतने सारे देश, इतनी सारी टीमें और एक भी मैच हारना नहीं, ये छोटी उपलब्धि नहीं है. आपने क्रिकेट जगत के हर महारथी, उनके हर बॉल को खेला और आपने शानदार विजय प्राप्त करते रहे. एक के बाद एक विजय की इस परंपरा ने आपके हौसले को तो बुलंद कर दिया, लेकिन इस पूरी टूर्नामेंट को भी रसप्रद बना दिया, रोचक बना दिया. आपने शानदार विजय प्राप्त की है. मेरी तरफ से मैं आपको बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत शुभकामनाएं. బోధిన్లో ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు. ఆషాఢ మాసంలో నిర్వహించే ఈ వేడుకను జ్యేష్ఠ మాసంలో జరుపుతున్నామని గ్రామ పెద్దలు తెలిపారు.
బోధిన్లోని మున్నరుకాపు యాదవుల సంఘం ఆధ్వర్యంలో మహాలక్ష్మి అమ్మవారికి ఆదివారం ఘనంగా బోనాలు సమర్పించారు. ఉదయం నుంచి మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు ఎత్తుకుని డప్పు వాయిద్యాలతో చెక్కి తర్పు నుండి మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వరకు కాలినడకన బయలుదేరారు. ఉత్సాహంగా అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఆషాఢ మాసంలో జరిపే వేడుకను ప్రస్తుతం జరుపుతున్నామని, ఆషాఢ మాసంలో ఊర పండుగ నిర్వహించ తలపెట్టినందున ప్రస్తుతం అన్ని కుల పెద్దల అభిప్రాయాల మేరకు జ్యేష్ఠ మాసంలో బోనాల పండుగను నిర్వహించడం జరిగిందన్నారు. బోనాల పండుగ తీయడం ఆనవాయితీగా జరుగుతున్నది. మార్గశరి కార్తీక తర్వాత ఆరాధ్య కార్తీక నుంచి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా బోనాలు తీయడం జరుగుతుంది. పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ చిక్కి తరఫ మునురుకాపు సంఘం మరియు యాదవులు కలిపి తీయడం ఈ రోజు జరిగింది. గ్రామదేవతలకు ముడుపు తెలియడం జరిగింది. రాబోయే రోజులలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగా పండాలని, పశుపక్షులు బాగా ఉండాలని ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా అందరి సమక్షంలో బోనాలు తీయడం. ఈ అమ్మవారు కరుణాకటక విచక్షణ దయ వల్ల ఆషాఢ మాసంలో చేసేది జ్యేష్ఠ మాసంలో చేసుకున్నాం. ఎందుకంటే పెద్దలు, గ్రామ పెద్దలు ఆషాఢ మాసంలో ఊరు పండగ నిర్వహించాలని కంకణం ద్వారా సంకల్పం చేసుకున్నారు. కాబట్టి ఈ కాపులు, కర్ణాలు, ఇతర 365 కులాలన్నీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి జ్యేష్ఠ మాసంలో, ఆషాఢ మాసంలో అమ్మవారిని కొలిచినట్టే అన్ని కొంగు బంగారమై అష్టైశ్వరి ఆరోగ్య సుఖ సంపదలతో పాడి పంటలతో ఉండాలని, ఇలాగనే ప్రతి సంవత్సరం ఆమె పండుగలు బాజభజంత్రలతో చేసి సిరికొండ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతు బంధు పథకం పైన సలహాలు, సూచనలపై ప్రత్యేక సభ నిర్వహించారు. అనంతరం రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిరికొండ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఆదివారం రైతు బంధు పథకం పైన సలహాలు, సూచనల గురించి ప్రత్యేక మహజన సభ నిర్వహించడం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోసన్న హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆదివారం రోజున సిరికొండ సొసైటీలో రైతు బంధు సలహాలు, సూచన కార్యక్రమాన్ని మండల రైతుల ఆధ్వర్యంలో నిర్వహించి రైతుల అభిప్రాయాలను, సూచనలు తెలుసుకోవడం జరిగిందన్నారు. ఈ యొక్క నివేదికను డిసిఓకు సమర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ గంగాధర్, వైస్ చైర్మన్ నర్సయ్య, డైరెక్టర్ లింగం రమేష్, మాజీ చైర్మన్ మైలారం గంగారెడ్డి, సొసైటీ సిబ్బంది అలీ, రాజారెడ్డి నీలేష్, భూపతిరెడ్డి, గిరి, బాలరాజ్, మండల రైతులు పాల్గొన్నారు. రైతుల యొక్క అవగాహన కార్యక్రమం పెట్టడం, రైతులు ఇంకెక్కువ వస్తే బాగుంటుండే అని నా అభిప్రాయం. రెండో విషయం ఏంటంటే, రైతు బంధు ఒక నా అభిప్రాయం తెలుపుతున్నా, రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోకుండా, ఎందుకంటే లేనోళ్ళకు కూడా కొంతమంది చాలామందికి రేషన్ కార్డు లేవు. అసలు రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోకుండా ఈ రోజులలో ఖర్చులకు, ఈ రోజులలో లివింగ్ కాస్ట్ పెరిగింది కాబట్టి ప్రతి పట్టదారుకు 10 ఎకరాల లోటున, అంటే 10 ఎకరాల వరకు పెట్టి ఇద్దరు పట్టదారు 10 ఎకరాల వరకు పట్టదారుకు 10 ఎకరాల భూమికి అది తరి కానీ కృషికి కానీ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. రెండవది పడేదు, అంటే బంజారు భూములకు, పడేదు భూములకు, గుట్టలకు, ప్లాటింగ్ అయిన వాటికి, నాలా కనెక్షన్ గౌండ్లకు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే బదులు రైతులకు ఎక్కువ ఎకరం పెంచినా బాగుంటుంది కానీ, ఎందుకంటే ఆ వాణిజ్యపరమైన ఉన్నవాడికి లేకుండా పెట్టరు. అదేవిధంగా ప్రభుత్వం, అంటే పత్రికలు చూస్తున్నాం, ఐటీ ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్తున్నారు. అయితే కొందరు ప్రభుత్వం అంటే ఉద్యోగము అది 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటుంది అయిపోయేదాకా, వాళ్ళు ఐటీ కడతారు. సరే ఐటీ కంటే వాళ్ళకు కూడా ఐటీ కూడా లిఫ్ట్ పెట్టి, అంటే కొందరు ఐటీ కడతారు సంవత్సరానికి 5,000 10,000 కడతారు. ఇంత సాఫ్ట్వేర్ చేసే పిల్లలు ఉంటారు, 50,000 జాబ్ చేసుకుంటూ ఉంటారు, 2 లక్షలు జాబ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ పేరు మీద భూమి ఉంటే వాళ్ళకు రైతు బంధు రాకపోతే అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఐటీ కూడా ప్రామాణికంగా, అంటే కొంచెం 1 లక్ష రూపాయలు ఐటీ కడుతున్నారు, 50,000 ఐటీ కడుతున్నారు, అది కూడా
అంతవరకు ఒక కన్యప్తి ఇచ్చి అంటే ప్రభుత్వం కంటే ఫిబ్రవరి కొండవాణ్య గుండకు పట్టభూములకు ఒక ఇంటికి 5 ఎకరాలకు రైతు అందిస్తే బాగుంటుంది. ఎందుకంటే రాష్ట్రం యొక్క వ్యవస్థ కూడా ఆలోచించి ప్రతి రైతుకు మరీ తిరిగి రాకుండా ఇంతకుముందు ప్రభుత్వం ఇచ్చినట్టుగా 5 ఎకరాలకు 5500 రూపాయలు 5 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది. రైతులను రైతు బతుకు పథకము ఇంతవరకు ఇస్తే బాగుంటుందని సెషన్ రైతుల ద్వారా అందకుంటుంది కాబట్టి నేను ఇప్పుడు ఎందుకంటే రామసాగర్ గోల్డ్ నేను ఒక చిన్న రైతును కాబట్టి దాదాపు 10 ఎకరాలకు ఇచ్చినా అంత చిన్న రైతులే ఉంటాను. ఎందుకంటే ఒక యజమాని 10 ఎకరాలు ఉండి 3 కొడుకులు పంపడం జరుగుతుంది. ఆ యజమాని కొడుకు వస్తే ఏడు పడతాను. ఆ 10 ఎకరాలు ఉంటే నాకు పెంచి అది రైతు బంధం వస్తారా ఖర్చులకైతే లేకుండా గౌరవకైతే భూమి అని ఒక ఉదాహరణగా 10 ఎకరాలు ఉంచుకున్నాడు కాబట్టి రైతులు 10 ఎకరాల వరకు ఇస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. వృత్తినే దైవంగా భావించి అంకిత భావంతో శ్రమించి ఆయన బోధనతో వేలాది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా వ్యక్తిగత శిలరుగా తీర్చిదిద్దిన గురు భాస్కరుడు తులసి మొగ్గలో శ్రీ మనోహర స్వామి ఆయన పదవి విరమణ కార్యక్రమం ప్రైవేట్ లో నిర్వహించారు. శ్రీ తులసి మొగ్గల శ్రీ మనోహర స్వామి మాట్లాడుతూ గత 38 సంవత్సరాలుగా విద్యా బోధనలు బోధిస్తూ తనదైన శైలిలో విద్యార్థులకు ఉత్తమ పరులుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యంగా పెట్టుకుని ఎంతో మంది విద్యార్థులని గణిత బోధనలో అగణిత ప్రతిభామూర్తిగా మరియు ప్రధానోపాధ్యాయునిగా విద్యార్థులకు ఉన్నత శిఖరాలకు ఎదిగించాలని తన దృఢ సంకల్పంతో తీర్చిదిద్దాలనే పట్టుదలతో పనిచేస్తూ నేడు పదవి విరమణ చేస్తున్నానని ఆయన తెలిపారు. నేను ఇంతవరకు ఈ స్థాయికి ఎదిగానంటే మా తల్లిదండ్రులే నిదర్శనమని శ్రీ తులసి మొగ్గల జంబగిరి స్వామి, మా తల్లిగారైన శ్రీ తులసి మొగ్గల అలివేలు మంగమ్మకు దక్కుతుందని ఆయన కొనియాడారు. ఈ పదవి విరమణ కార్యక్రమంలో తోటి అధ్యాపకులు మరియు అధికారులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు. తులసి మొగ్గల శ్రీ మనోహర స్వామి గెజిటెడ్ హెడ్ మాస్టర్ గా సారంపూర్ పాఠశాల నుండి పదవి విరమణ పొందుతున్న సందర్భంగా నా యొక్క అభిమానులు, బంధుమిత్రులు అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు. మా సంఘం తరఫున కూడా అందరు యూనియన్ వాళ్ళు, డిస్ట్రిక్ట్ వేరియర్స్ అందరూ కూడా వచ్చి నన్ను ఆశీర్వదించి వెళ్ళారు. సో నా ప్రస్థానానికి సంబంధించి చెప్పాలని అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ మా నాన్నగారు కూడా ప్రభుత్వ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తూ మమ్మల్ని విద్యాబుద్ధులుగా చేపించి గ్రాడ్యుయేషన్ చదివించి సొసైటీలో ఉపాధ్యాయులకి రావాలని చెప్పేసి మొదటి నుంచి నాకు వెంటాడుతూ వెంటబడుతూ ఆయన అన్నమాటలే నిజమయ్యి ఈరోజు ఉపాధ్యాయ వృత్తిలో రాణించి హెడ్ మాస్టర్ పదవిలో కలెక్టర్ గారి చేత బెస్ట్ హెడ్ మాస్టర్ అవార్డు పొందుతూ మరి గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులుగా 2010 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రిమార్కు లేకుండా మంచి సక్సెస్ఫుల్గా మన ఊరు మనబడిని సూపర్విజన్ చేస్తూ సక్సెస్ఫుల్గా అయినా నేను తెలియజేస్తున్నాను. దీనంతటికీ కారణము మా తల్లిదండ్రులు మొదట జన్మించిన వారికి ధన్యవాదాలు. రెండవది నాకు వెన్నంటి ఉంటూ అసత్యమని నన్ను కంటికి రేపులా కాపాడుకుంటూ పోలీసుల తీరు వల్ల తన జీవితంలో 37 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాల పేరుతో సంపాదించిన పేరు, ప్రతిష్ట, గౌరవ మర్యాదలను భంగం కలిగించిందని దండి వెంకట్ అన్నారు. తనను మానసికంగా దెబ్బతీయడానికి ఈ చర్యకు పాల్పడ్డారని బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ మీడియా సమావేశంలో తెలిపారు. నగరంలోని బీఎల్ఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దండి వెంకట్ మాట్లాడుతూ తనపై పెట్టిన కేసు, ఎఫ్ఐఆర్ కాపీ, ఫిర్యాదు వివరాలు ఇవ్వాలని కోరుతూ 3వ పోలీస్ స్టేషన్ ఎస్ఐకి వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేస్తున్నానని చెప్పారు. 3వ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐకి ఈ విషయంపై ఈ నెల 27 నాడు ఒక ఇంటి నుండి నన్ను బలవంతంగా 3వ పోలీస్ స్టేషన్ పరిధి నుండి 110 పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అక్రమంగా నాపై పెట్టిన కేసు వివరాలను మాకు తెలపాలని కోరారు. 27న మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు సుభాష్ నగర్ ప్రాంతానికి చెందిన లక్ష్మి అనే మహిళ ఫోన్ చేయడంతో సాయంత్రం 7 గంటలకు నేను బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సబ్బనిలత కలిసి వస్తామని చెప్పడం జరిగిందని, 6:30 వరకు గిరిరాజ్ కాలేజ్ ప్రాంతంలో జరిగిన ఇండ్ల స్థలాల పోరాట సమావేశంలో పాల్గొని ఇంటికి వచ్చిన సమయంలో మళ్లీ లక్ష్మి అనే మహిళ ఫోన్ చేశారని, లక్ష్మి అనే మహిళ ఇంటికి బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా
బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ గా పనిచేస్తున్న దండి వెంకట్ అనే నేను, బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు నా భార్య సబ్బణిలత, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, విద్యార్థి సంఘం నాయకులు జి శ్రీమాన్లు వెళ్లడం జరిగిందని, లక్ష్మి అనే మహిళ తన సమస్య చెబుతున్న సమయంలో సివిల్ డ్రెస్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎస్ఐ కానిస్టేబుల్ గా పరిచయం చేసుకుని నన్ను బలవంతంగా వన్ టౌన్ సిఐ విజయబాబు జీప్ లో ఎక్కించుకుని వన్ టౌన్ కు తీసుకువెళ్తుంటే ఎందుకు తీసుకువెళ్తున్నారని నా భార్య సబ్బనిలత ప్రశ్నిస్తే వన్ టౌన్ కు రండి మాట్లాడుతామని చెప్పడం జరిగిందని తెలిపారు. వన్ టౌన్ సిఐ విజయబాబు నిర్బంధంగా నన్ను వన్ టౌన్ కు తీసుకువెళ్లి ఒక పేపర్ పై బలవంతంగా చదివే అవకాశం ఇవ్వకుండా సిఐ విజయబాబు బెదిరించి ఆ పేపర్ పై బలవంతంగా సంతకం తీసుకున్నారని, అనంతరం నా ఫోన్ తీసుకుని సిమ్ ఇచ్చి బయటకు పంపించివ్వడం జరిగిందని, నేను నా కుటుంబ సభ్యులు మా పార్టీ ప్రజా సంఘాల కార్యకర్తలతో కలిసి 3వ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సంజీవయ్య కాలనీలో గల మా ఇంటికి తిరిగి రావడం జరిగిందన్నారు. తిరిగి ఇంటికి వచ్చి మానసిక ఒత్తిడికి లోనవుతున్న సమయంలో సుమారుగా 9:30 ప్రాంతంలో నన్ను వ్యభిచార కేసులో అరెస్టు చేసినట్లుగా సోషల్ మీడియాలో వెబ్సైట్లలో వ్యభిచారం గృహంపై దాడి పట్టుబడిన బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకుడు దండి వెంకట్ అని సోషల్ మీడియాలో చూసి తెలుసుకున్నానని, ఇది చదివి నేను తీవ్రమైన మానసిక క్షోభకు గురయ్యానని దండి వెంకట్ తెలిపారు. ప్రస్తుతం నా వయస్సు 55 సంవత్సరాలు. గత 37 సంవత్సరాల సుదీర్ఘ కమ్యూనిస్టు ప్రజా ఉద్యమ జీవితంలో నందిపేట్, నవీపేట్, రేంజల్ మండలాల గ్రామీణ ప్రాంతాల పరిధిలో రైతు కూలీ సంఘం కార్యకర్తగా ఉండి పనిచేసిన సందర్భంగా నాపై ఉద్యమ కేసులు తప్ప అనైతిక చర్యలకు పాల్పడినట్లుగా ఏ ఒక్క కేసు నమోదు కాలేదని, సంబంధిత పోలీస్ స్టేషన్లలో నా 37 సంవత్సరాల ప్రజా ఉద్యమ జీవితంలో నేను గతంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ నగర సిపిఎం కార్యదర్శిగా, సిపిఎం జిల్లా కార్యదర్శిగా, సిపిఎం అనుబంధ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శిగా, సిఐటియు జిల్లా అధ్యక్షులుగా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అంగన్వాడీ, ఆశా వర్కర్స్, మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్, మహిళా ఉద్యోగ సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా పనిచేసిన కాలంలో ఏ ఒక్క ఆరోపణ వచ్చిన సందర్భం లేదు. ప్రస్తుతం నేను బహుజన లెఫ్ట్ పార్టీ బిఎల్పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్గా, బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ బిఎల్టియు రాష్ట్ర అధ్యక్షులుగా, బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుగా, ప్రజా సమస్యలపై నిత్యం ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న నాకు ఈ యొక్క సోషల్ మీడియాలో వస్తున్న వార్తలలో 3వ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పేరు మీద వచ్చిన వార్తల వలన నేను, నా కుటుంబ సభ్యులు 27 తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నాము. నేను గత 37 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో సంపాదించుకున్న పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని, గత 3 రోజులుగా నా మీద నమోదు చేయబడిన కేసు వివరాలకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ గాని మరియు నాపై వచ్చిన ఫిర్యాదు వివరాలు గాని ఇవ్వమని, నా ఫోన్ తిరిగి ఇవ్వమని ఎస్ఐ ప్రవీణ్ కి 2 రోజుల నుండి ఫోన్ చేసినా స్పందించడం లేదని, పోలీస్ యంత్రాంగం నా పట్ల వ్యవహరిస్తున్న తీరు వలన భారత రాజ్యాంగం నాకు ప్రసాదించిన విధంగా సమాజంలో స్వేచ్ఛగా గౌరవ ప్రధానంగా జీవించే హక్కును కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఈరోజు నిజామాబాద్ 3 టౌన్ పోలీస్ ఏరియాలో సుభాష్ నగర్ ప్రాంతంలో గత 27 నాడు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఒక లక్ష్మి అనేటువంటి ఒక మహిళ తమ కుటుంబ సమస్య ఉంది చెప్పుకోవడానికి రావాలి అని చెప్పినప్పుడు, నేను ఆ రోజు పొద్దంతా లేబర్ ఆఫీస్ దగ్గర ధర్నా, గిరిరాజ్ కాలేజ్ ప్రాంతంలో ఇళ్ల స్థలాల పోరాటం, ఇదంతా కూడా సాయంత్రం దాదాపు 7 గంటల వరకు అలసిపోయి, పొద్దంతా అలసిపోయి కార్యక్రమంలో ఉన్న మేము, అయినా సరే ప్రజల సమస్య విందామని చెప్పేసి నేను లత పార్టీ కార్యకర్తలతో కలిసి అక్కడికి వెళ్ళాం. పోలీసులు అక్కడ ఉద్దేశపూర్వకంగానే అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా అక్కడ ఉండే మమ్మల్ని సమస్య కోసం పిలిచినటువంటి మహిళ, ఆ కుటుంబము ఎవరనేది మాకు తెలియదు, ఎవరైనా కావచ్చు, ఇవాళ అనేక సమస్యల మీద ప్రజలు అర్ధరాత్రి సమస్య ఉంది అంటే పోలీస్ స్టేషన్ కొరుకుతాం, లేదా వాళ్ళ కుటుంబ తగాదాలు గొడవలు జరుగుతూ ఉంటే ఆ రాత్రి వెళ్ళి వాళ్ళని సంధానిస్తాం, భర్త కొడుతున్నాడని ఫోన్ చేస్తే అన్న భర్త కొడుతుండంటే పోయేసి వాళ్ళ భార్య భర్తల సమస్యల్ని కూడా అర్ధరాత్రి కూడా పరిష్కరించినట్టు అనేక సందర్భాలు ఉన్నాయి. కానీ పోలీసులు, నేను దాదాపు 55 సంవత్సరాల వయసు, 37 సంవత్సరాల నా జీవితం ప్రజా ఉద్యమంలో అనేక పోరాటాలు, అనేక కేసులు, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కానీ నేను ఈ 37 సంవత్సరాలు ప్రజా ఉద్యమంలో, ఒక కమ్యూనిస్టు బహుజన ఉద్యమంలో,
నేను సంపాదించుకున్నటువంటి ప్రజా ఉద్యమం ద్వారా వచ్చినటువంటి పేరు ప్రతిష్టల్ని నా గౌరవ మర్యాదల్ని మరి కోల్పోయే విధంగా నిజామాబాద్ పోలీసులు చేశారు. ముఖ్యంగా నగర ఎస్హెచ్ఓ మరి ఆయన ఎవరైతే ఉన్నారో అతను కానీ ఇలా 3 టౌన్ SI కానీ, ఎందుకంటే 3 టౌన్ SI పరిధిలో ఉన్న కేసుని మరి సంబంధం లేకుండా అక్కడికి తీసుకెళ్ళి అక్కడ కూడా నాకు ఎందుకు తీసుకెళ్తున్నారు, ఏం కేసు పెట్టారు, ఆ కేసు వివరాలు చెప్పకుండానే నన్ను బలవంతంగా ఒక పేపర్ మీద సంతకాలు తీసుకున్నారు. అట్లాగే నా ఫోన్ కూడా లాక్కున్నారు ఒక పద్ధతి లేకుండా. ఎందుకంటే ఇవాళ ఇంత జీవితం ఉన్నటువంటి ఒక ప్రజానాయకుడిని, ఒక ప్రజల మధ్య పనిచేసి జీవించేటువంటి ఒక నాయకుడిని ఈ విధంగా అన్పాపులర్ చేసి నేను ఇంటికి వచ్చేసరికంటే మొత్తం సోషల్ మీడియాలో వైరల్ చేశారు. నిజంగా అది జరిగిందా జరగలేదా, నిజంగా అది ఏం జరిగింది? ఇవాళ నేను ఇంటికి వచ్చేసరికంటే వ్యభిచార అడ్డాపై దాడి, దండి మన BLF నాయకుడు దండి వెంకట అరెస్టు. జనహృదయ నేతకు అశ్రు నివాళి అర్పించారు. జనసంద్రంగా మాజీ మంత్రి డి శ్రీనివాస్ అంతిమ యాత్ర జరిగింది. ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టారు. శ్రద్ధాంజలి ఘటించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు. ఆదివారం మధ్యాహ్నం ప్రగతినగర్లోని డి శ్రీనివాస్ నివాస గృహం నుంచి బైపాస్ రోడ్డులోని వ్యవసాయ క్షేత్రం వరకు అశేష జనవాహిని అంతిమ యాత్రలో పాల్గొని డిఎస్ కు అశ్రు నివాళులు అర్పించారు. డి శ్రీనివాస్ అంతిమ యాత్రలో వేలాది మంది అభిమానులు పాల్గొనడంతో రహదారి జనసంద్రంగా మారింది. డి శ్రీనివాస్ అమర్ హై, సీనన్న అమర్ హై నినాదాలు హొరెత్తాయి. వేలాది మంది అంతిమ యాత్రలో పాల్గొని జననేతకు కన్నీటి వేడుకలు పలికారు. బైపాస్ రోడ్డులోని వ్యవసాయ క్షేత్రం వద్ద డి శ్రీనివాస్ మృతదేహానికి అధికార లాంఛనాలతో నివాళులు అర్పించారు. పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి శ్రద్ధాంజలి ఘటించారు. ధర్మపురి శ్రీనివాస్ పెద్ద కుమారుడు సంజయ్ తన తండ్రి చితికి నిప్పంటించి అంతిమ సంస్కారాలను నిర్వర్తించారు. డిఎస్ కుటుంబ సభ్యులైన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, మాజీ మేయర్ డి సంజయ్ తదితరులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పరామర్శించి సంతాపం తెలియజేశారు. ఉదయం హెలికాప్టర్ ద్వారా నిజామాబాద్ కు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం హెలిప్యాడ్ నుంచి కాన్వాయ్లో రోడ్డు మార్గం గుండా ప్రగతినగర్లోని డి శ్రీనివాస్ నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వెం నరేందర్ రెడ్డి, షబీర్ అలీ, పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, రాకేష్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, నగర మేయర్ నీతు కిరణ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, అధికారులు, అనధికార ప్రముఖులు, ఆయా పార్టీల నాయకులు డి శ్రీనివాస్ భౌతిక కాయని సందర్శించి నివాళులు అర్పించారు. మాజీ మంత్రి డి శ్రీనివాస్ మరణం తీరని లోటు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డిఎస్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం కలిగిన డి శ్రీనివాస్ ఉమ్మడి రాష్ట్రంలో కీలక నేతగా కొనసాగారని గుర్తు చేశారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంతో జనహృదయ నేతగా పేరొందిన మాజీ మంత్రి డి శ్రీనివాస్ కు అశ్రు నయనాలతో అంతిమ యాత్ర వీడుకోలు పలికారు ఇందూరు ప్రజలు. నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డులో డి శ్రీనివాస్ కుటుంబీకులకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంతో జనహృదయ నేతగా పేరొందిన మాజీ మంత్రి డి శ్రీనివాస్ కు అశ్రు నయనాలతో అంతిమ వేడుకోలు పలికారు. నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డులో డి శ్రీనివాస్ కుటుంబీకులకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతినగర్లోని డి శ్రీనివాస్ నివాస గృహం నుండి బైపాస్ రోడ్డులోని వ్యవసాయ క్షేత్రం వరకు అశేష జనవాహిని అంతిమ యాత్రలో పాల్గొని డిఎస్ కు అశ్రు నివాళులు అర్పించారు. డి శ్రీనివాస్ నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వెం నరేందర్ రెడ్డి, షబీర్ అలీ, పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, రాకేష్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, నగర మేయర్ నీతు కిరణ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, అధికారులు, అనధికార ప్రముఖులు, ఆయా పార్టీల నాయకులు డి శ్రీనివాస్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, డీఐజీ సుధీర్ బాబు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, ఇతర ఉన్నతాధికారులు అంత్యక్రియల్లో పాల్గొని డిఎస్ పార్థివ దేహంపై పుష్పగుచ్చాలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. డిఎస్ కుటుంబ సభ్యులైన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, మాజీ మేయర్ డి సంజయ్ తదితరులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పరామర్శించి సంతాపం తెలియజేశారు. కాగా డి శ్రీనివాస్ అంతిమ యాత్రలో వేలాది మంది అభిమానులు పాల్గొనడంతో రహదారి జనసంద్రంగా మారింది. డి శ్రీనివాస్ అమర్ హై, సీనన్న అమర్ హై నినాదాలు హోరెత్తాయి. వేలాది మంది అంతిమ యాత్రలో పాల్గొని జనహృదయ నేతకు కన్నీటి వేడుకోలు పలికారు. బైపాస్ రోడ్డులోని వ్యవసాయ క్షేత్రం వద్ద డి శ్రీనివాస్ మృతదేహానికి అధికార లాంఛనాలతో నివాళులు అర్పించారు. పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి శ్రద్ధాంజలి ఘటించారు. అంత్యక్రియల్లో అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, వేల సంఖ్యలో అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్త, 10 జనపథ్కి శ్రీమతి ఇందిరాగాంధీ గారి నుంచి మొదలు పెడితే శ్రీమతి సోనియా గాంధీ వరకు గాంధీ కుటుంబాలకు ఆంతరంగికుడుగా గుర్తింపు పొంది వివిధ హోదాలలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో డి శ్రీనివాస్ గారు ఎవరూ మర్చిపోలేని పాత్రను పోషించారు. డి శ్రీనివాస్ గారి ప్రత్యేక చొరవ వల్ల 2004 సంవత్సరంలో వారు ఆనాడు ఉమ్మడి రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వారు గుర్తు చేయడం, వారి చొరవ వల్ల 2004 కరీంనగర్లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆమోదించి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు మాటివ్వడం జరిగింది. 2004 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆనాడు మహాకూటమి సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో కేంద్రంలో ఏర్పాటు చేయడానికి వారి చొరవ ఎంతో ఉపయోగపడ్డది. వారి యొక్క ఆలోచన విధానము సమన్వయాన్ని దృష్టిలో పెట్టుకొని 2009 ఎన్నికల సందర్భంగా మళ్ళీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలి అని అంటే పెద్దలు డి శ్రీనివాస్ గారిని మళ్ళొకసారి పిసిసి అధ్యక్షుడిగా ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు నియమించడం జరిగింది. అంటే డి శ్రీనివాస్ గారి యొక్క పనితనము, వారి చొరవ, శ్రీమతి సోనియా గాంధీ గారికి వారికి ఉన్న అనుబంధము మనందరము గుర్తించి అదేవిధంగా డి శ్రీనివాస్ గారు మధ్యలో కొన్ని అనివార్య పరిస్థితుల్లో పార్టీకి దూరమైన సెంట్రల్ హాల్లో డి శ్రీనివాస్ గారు ఎదురుపడితే శ్రీమతి సోనియా గాంధీ గారు, ఎందుకంటే నేనే ప్రత్యక్ష సాక్షిని, సీను హవారియు అని డి శ్రీనివాస్ గారిని పలకరియడం జరిగింది. అప్పుడు నేను డి శ్రీనివాస్ గారు మన పార్టీలో లేరు, తెలుసు కదా మేడము అని అంటే, పార్టీలో లేకపోయినా డి శ్రీనివాస్ మన మనిషి, మనవాడు అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆప్యాయంగా డి శ్రీనివాస్ గారిని గుర్తించి పలకరించింది. ఆ తర్వాత డి శ్రీనివాస్ గారు నాతో మాట్లాడుతూ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నాను అని వారు ప్రస్తావించింది. నేను అడిగిన పెద్దలు శ్రీనివాస్ గారిని, మరిప్పుడు మీరు రాజ్యసభలో ఉన్నారు, తిరిగి కాంగ్రెస్లోకి వస్తే మీరేమైనా పదవి ఆశిస్తున్నారా అని అంటే వారు ఒక్క మాట అన్నారు, నాకు ఎలాంటి పదవుల మీద వ్యామోహము, ఆశ లేదు, చిన్న కార్యకర్త నుంచి పిసిసి ప్రెసిడెంట్గా, మంత్రిగా, ఎన్నో రకాలుగా కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం నన్ను ఆదరించి అవకాశాలు ఇచ్చి ఈ స్థాయికి ఎదగడానికి ఉపయోగపడ్డది, నేను చనిపోయినప్పుడు నా మీద కాంగ్రెస్ పార్టీ జెండా కప్పాలన్నదే ఏకైక కోరిక అని చెప్పి డి శ్రీనివాస్ గారు ప్రస్తావించడం జరిగింది.
అందుకే నిన్న ఉదయం ఈ దురదృష్టకరమైన వార్త నాకు చేరిన ఎంబడే రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇచ్చి అధికారిక లాంఛనాలతో డి శ్రీనివాస్ గారికి ధన సంస్కారాలను నిర్వహించండి, ఉటాహుటిన మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని, శ్రీధర్ బాబు గారిని, ముఖ్యమైన నాయకులందరినీ డి శ్రీనివాస్ గారి ఇంటికి వెళ్ళి వారి పార్థివ దేహం మీద కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున వారి యొక్క చివరి కోరికను నెరవేర్చే బాధ్యతను మా మంత్రివర్గ సహచరులకు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా డి శ్రీనివాస్ గారికి, వారి కుటుంబానికి, వాళ్ళ పిల్లలతో నాకున్న సన్నిహితం, అదేవిధంగా డి శ్రీనివాస్ గారి మీద ఉన్న గౌరవం, వారు కాంగ్రెస్ పార్టీకి చేసిన ఎనలేని సేవలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి వారికి నివాళులు అర్పించడం జరిగింది. డి శ్రీనివాస్ కుటుంబం, కాంగ్రెస్ కుటుంబం, ఈ కుటుంబానికి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. అదేవిధంగా వారి జ్ఞాపకం మా మిత్రుడు సోదరుడు అయినటువంటి డి శ్రీనివాస్ మాజీ మంత్రి, అదేవిధంగా 2 సార్లు నా తర్వాత 2 సార్లు పిసిసి అధ్యక్షుడు కూడా కావడం, అది కూడా ఉమ్మడి రాష్ట్రాన్ని అంచెలంచెలుగా ఎన్ఎస్ఏ నుంచి ఆనాడు పెద్దలు రాజారాం గారి ఆశీర్వాదం వల్ల ఈ స్థాయికి రావడం జరిగింది. అంతేకాదు తెలంగాణ ఉద్యమంలో ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు, ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, సెల్ఫ్ రెస్పెక్ట్ తోడు బతకాలి అని ఆలోచన వచ్చింది. 69లో మొదలైనటువంటి ఈ ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉన్నది మేడం. తప్పనిసరిగా మీరు తెలంగాణ ఇవ్వాలని కోరిక చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆయన ఆలోచనలో కూడా ఆనాడు ఉన్నటువంటి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అలియన్స్ తోటి కూడా సీట్లు ఇవ్వడం జరిగింది. అలాంటి వ్యక్తి చనిపోవడం ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో కాదు, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు నిజంగా కూడా నిజామాబాద్లో పుట్టి పెరిగి ఈ స్థాయికి రావడం, అది నిజంగా వాళ్ళ గొప్పతనం, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం. ఇదే విషయం నేను నిన్న సోనియా గాంధీ గారికి చెప్పడం జరిగింది, అలా బిఏ మాధవన్కి చెప్పాము. నిన్ననే ట్రై చేశారు వాళ్ళ భార్యతో, రాజ్యలక్ష్మి విజయలక్ష్మి ఉన్నది వాళ్ళ భార్య, విజయలక్ష్మి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే ఆమె గొంతు బాగలేదు, మాట్లాడలేక బాధలో ఉందంటే, ఇప్పుడు మళ్ళీ నేను మాట్లాడినా మాధవన్ తోటి బిఏతో, లేదు మేడం హెస్ డిసైడెడ్ షీ సెండింగ్ ఏ లెటర్ టు వాళ్ళ వైఫ్కు పంపిస్తానది, ఎందుకంటే ఆమె మాట్లాడలేని పరిస్థితి ఉన్నది, బాధలో ఉన్నదంటే సరే నేను లెటర్ రాస్తాను, ఇప్పుడే మాధవన్ చెప్పాడు వాళ్ళ భార్యకు, డి శ్రీనివాస్ భార్యకు లెటర్ కూడా సోనియా గాంధీ కండోలెన్స్ పంపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి అంచెలంచెలుగా ఈ స్థాయికి రావడం, అది కూడా నిజామాబాద్లో మరి ఒక వెలుగు వెలిగినటువంటి వ్యక్తి ఈనాడు చనిపోవడం నా అందరికీ బాధ ఉన్నది, నా పూర్తి ప్రగాఢ సంతాపం. వారి కుటుంబ సభ్యులు, భార్యాపిల్లలకు భగవంతుడు ఆయుధ ఆరోగ్యాలు ఇవ్వాలని, సోనియా గాంధీ ఆశీర్వాదం కూడా తప్పనిసరిగా, చనిపోయిందని తెలియంగానే మాట్లాడాలని ప్రయత్నం చేస్తే ఆమె గొంతు బాగలేదని నంబర్ కూడా తీసుకున్నారు, కానీ నేను ఇప్పుడు మళ్ళీ అడిగిన మాట్లాడాలంటే నా హనుమంత్ షీ హాజ్ డిసైడెడ్ బికాస్ షీఈస్ నాట్ వెల్ అంటున్నావు కాబట్టి షీఈస్ రైటింగ్ ఏ లెటర్ వాళ్ళ భార్యకు లెటర్ రాస్తుంది. ఇది నిజంగా కూడా బాధాకరం. ఇవాళ ఆయన ఫ్యూనరల్ ఉన్నది, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా నిన్న చెప్పంగానే ఒక మాట, ఆయన 2 సార్లు పిసిసి అధ్యక్షుడు, రాష్ట్రంలో మంత్రి అయ్యాడు, ఆయన ఫ్యూనరల్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత మన ఉన్న స్థాయికి జాబు సంపాదించి బ్యాంకులో జాబు ఉన్నా ప్రజలతో ఉండాలి, ప్రజలకు పనులు చేసి మంచి అనిపించుకోవాలనే ఉద్దేశంతో మరి యూత్ కాంగ్రెస్లో తిరుగుతూ, అదేవిధంగా అటువంటి బ్యాంకు జాబులు కూడా వదిలేసి
కేవలం రాజకీయం చేసి ప్రజలకు ఉపయోగపడాలన్న దీక్షతో మరి వారన్ని పదవులు అనుభవించి పిసిసి అధ్యక్షులుగా ఒక్కసారి అవుడే గొప్ప. అది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో రెండోసారి కూడా అంతకే ఇవ్వకుండా ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు కూడా అన్ని చేసే విధంగా పరిష్కరించుకుంటూ ఆనాటి ముఖ్యమంత్రులు అయితేనేమి మీరు పిసిసి అధ్యక్షులు అనేది ప్రజలకు ఏదైతే ఇస్తూ ఉంటామో ఆ ప్రజలు మేలు కోరిస్తూ ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ చేయాలని ప్రెషర్ వేసుకుంటూ చేస్తాం. మరి వారు కూడా అన్ని విధాలుగా డిస్ట్రిక్ట్లో ఎక్కడ కూడా విభేదాలు లేకుండా చిన్న పెద్దని కలుపుకొని అన్ని విధాలుగా రాజకీయంతో సహకరించుకుంటూ నేను కూడా డి శ్రీనివాస్ గారు నాకు చిన్ననాటి మిత్రుడు ఒకసారి రాజకీయాలకు వస్తే బాగుంటుందని వారి ఆలోచన వరకే నేను 1985లో డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీగా ఉండి ఆ తర్వాత 1990లో మరి ఆ వారికి కానీ మా కానీ ఒకటే సర్టిఫికెట్ తప్పనిసరిగా ఇట్లా కలుపుకుపోయే మనిషి కాబట్టి మరి అటువంటి వ్యక్తికి కొన్ని రోజులతో ఆరోగ్య పరిస్థితి బాగలేకుండా సడన్లీ నిన్ననే మన ఇంట్లో బాధపడుతూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం వారి ఆత్మకు శాంతి కల్పాలని అదేవిధంగా వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతూ. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధికార లాంఛనాల మధ్య డిఎస్ అంతిమ యాత్ర. తండ్రి చితికి నిప్పు పెట్టిన పెద్ద కొడుకు సంజయ్, తరలి వచ్చిన అభిమానులు. కాంగ్రెస్ పార్టీ పటిష్టం కోసం ఎంతో కృషి చేశారు. ఆయన చివరి కోరిక తీర్చడం ప్రభుత్వ బాధ్యత. నివాళులు అర్పించిన సీఎం రేవంత్. ప్రజా సందర్శనార్థం హైదరాబాద్ నుండి నిజామాబాద్ కు తరలించిన డిఎస్ భౌతిక కాయం. నివాళులు అర్పించిన జిల్లా యంత్రాంగం. ఏర్పాట్ల పరిశీలన చేసిన కలెక్టర్ సిపి. పోటీ క్రికెట్ లో విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టు. రోహిత్ సేనాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని. బోధన్లో ఘనంగా బోనాల పండగ. అమ్మవార్లకు బోనాలు సమర్పించిన పట్టణ ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.